ఈ కథ పేరు చైతన్యం బెల్ మోగింది వాహిని టైం చూసింది సాయంత్రం ఆరు నిట్టూర్చి లేచి వెళ్లి తలుపు తీసింది స్వరూప్ లోపలికి వచ్చి తలుపు మూసి గడి పెట్టాడు వాహిని మంచినీళ్ళు ఇచ్చింది తాగి గ్లాస్ ఆమె చేతికిచ్చాడు వాహిని దాన్ని సింక్లో తొలిచి స్టాండ్లో ఉంచింది స్వరూప్ బెడ్రూమ్లోకి వెళ్లి డ్రెస్ మార్చుకుని వచ్చి టీవీ ముందు కూర్చున్నాడు ఎనిమిది గంటల దాకా ఛానల్స్ మారుస్తూ టీవీ చూశాడు ఎనిమిది గంటలకి వాహిని భోజనం వడ్డించింది ఇద్దరు నిశ్శబ్దంగా తిన్నారు స్వరూప్ మళ్లీ టీవీ ముందు కూర్చున్నాడు వాహిని టేబుల్ సర్ది పాలు తోడుపెట్టి బాల్కనీలోకి వెళ్ళింది నాలుగంతస్తుల కింద కనపడే రోడ్డు వంక చూస్తూ కూర్చుంది కిందంతా సందడిగా ఉంది ఎదురుగా ఉన్న పార్కు బయట పూలు పళ్ళు సమోసాలు చాట్స్ మిరపకాయ బజ్జీలు అమ్మేవాళ్లు సర్దుకుంటున్నారు జనాలు జంటల్గా ఒంటరిగా కార్లలో బైక్స్ మీద ఇళ్లకు వెళ్తున్నారు అపార్ట్మెంట్ గేట్ లోపల పిల్లలు ఆడుకుంటున్నారు తమలో తప్ప ప్రపంచమంతా చైతన్యంతో నిండి ఉంది అనుకుంది వాహిని ఎందుకిలా అని అనేక సార్లు ప్రశ్నించుకున్నా ఆమెకి ఎప్పటిలా తట్టలేదు తొమ్మిదిన్నరకి ఈటీవీ న్యూస్ అయిపోగానే స్వరూప్ లేచి టీవీ ఫ్యాన్ లైట్ ఆపి బెడ్రూమ్లోకి వచ్చాడు మంచం మీద పడుకుని సెల్ ఫోన్లో మెసేజెస్ ఫేస్బుక్ చూసుకున్నాడు పది గంటలకల్లా అతను ప్రశాంతమైన గాఢ నిద్రలోకి జారుకున్నాడు వాహిని బాల్కనీ తలుపు మూసొచ్చి అతని పక్కన పడుకుంది ఓ అరగంట పోరాటం తర్వాత ఆమెకి నిద్ర పట్టింది మర్నాడు ఆరున్నర కల్లా వాహిని నిద్ర లేచి ఇంటి పనిలో నిమగ్నమైంది స్వరూప్ ఏడున్నరకు లేచాడు బాత్రూంలోకి వెళ్లి అరగంటలో బ్రషింగ్ షేవింగ్ స్నానం ఒకేసారి ముగించుకుని వచ్చాడు పేపర్ చదువుతూ టిఫిన్ తిన్నాడు ఎనిమిదిన్నరకల్లా డ్రెస్ చేసుకుని బయటికి వెళ్ళి తలుపు మూశాడు వాహిని నిట్టూర్చి మిగిలిన పని పూర్తి చేయసాగింది స్వరూప్ లంచ్ ఆఫీస్లోనే తింటాడు బాక్స్ తీసుకువెళ్లడం ఇష్టముండదు తన వరకు వండుకుని కల్లా పనులన్నీ ముగించి బాల్కనీలోకి వచ్చింది కింద మళ్లీ చైతన్యం వెలువిరుస్తోంది ఆమెకి అప్రయత్నంగా కన్నీళ్ళు వచ్చాయి పెళ్ళైన ఐదేళ్లకే ఈ నిర్లిప్త ఏంటి భర్తల బైక్స్ మీద వెళ్లే భార్యలు భుజం మీద గడ్డ వాణించి ఏదో చెప్తూనే ఉంటారు ఏం చెప్తారు ఏం కబుర్లుంటాయి అవి తమ మధ్య ఎందుకు లేవు తామిద్దరి మధ్య ఎందుకు నిశ్శబ్దం పిల్లలున్నా బాగుండేది అనిపించింది వాహినికి మాట్లాడటానికి ఏదో ఒకటి ఉండేది వాళ్ళ చిలిపి చేష్టలో రోగాలో ఏదో ఒక టాపిక్ ఎందుకు పుట్టలేదో తెలీదు తామిద్దరూ దాని గురించి అనుకోలేదు ఆరాటపడలేదు డాక్టర్ని కలవలేదు టైం వచ్చినప్పుడు వాళ్లే పుడతారులే అనే నిర్లిప్త ఒక రుటీన్కి అలవాటయ్యేదాకా ఇద్దరి మధ్య చిన్న చిన్న మాటలు ఉండేవి ఆ తర్వాత అవి లేవు నెయ్యి గిన్నె ఇవ్వు ఇవాళ పేపర్ రాలేదా నిన్న సెలవా లాంటి మాటలు తప్ప తమ మధ్య కబుర్లు లేవు వీకెండ్స్లో ఉదయం వంట మధ్యాహ్నం స్నాక్స్ తప్ప పెద్ద తేడా ఉండదు టీవీ లేచిన మొదలు పడుకునేదాకా మోగుతూనే ఉంటుంది సినిమాలు లేవు షికార్లు లేవు షాపింగ్ లేదు కావలసిన వస్తువుల లిస్ట్ రాసిస్తే శుక్రవారం సాయంత్రం ఇంటికి వచ్చేప్పుడు తెస్తాడు అంతే ఇద్దరికీ స్నేహితులు లేరు తల్లితో ఎంతసేపు మాట్లాడుతుంది రోజు ఏముంటాయి కబుర్లు స్వరూప్ ఆఫీస్కి వెళ్తాడు కాబట్టి అతడికి పగలంతా కాలక్షేపం ఉంటుంది తను టీవీ చూడదు పుస్తకాలు చదివే అలవాటు లేదు వాహినిలో అశాంతి మోగింది వాహిని తలుపు తెరిచింది స్వరూప్ లోపలికి వచ్చాడు అంతా రొటీన్ భోజనమయ్యాక వంటగది సర్ది వాహిని బాల్కనీలోకి వెళ్ళి కింది సంరంభాన్ని చూస్తోంది టీవీలో వార్తలు వస్తున్నాయి అకస్మాత్తుగా వాహినికి రేపటి బ్రేక్ఫాస్ట్కి పప్పు నానపెట్టలేదని గుర్తొచ్చింది వంటగదిలోకి వెళుతూ ఓ విడ్డూరాన్ని గమనించింది తమ ఇంటి తలుపు తెరిచి ఉంది అలవాటుగా స్వరూప్ తలుపు మూసి గడివేశాడు మరి మళ్ళీ ఎందుకు తెరిచాడు పప్పు నానబెట్టి మళ్లీ బాల్కనీలోకి వెళుతూ మరో వింతను గమనించింది దీక్షగా వార్తలు చూసే స్వరూప్ సెల్ ఫోన్ నుంచి ఎవరితోనో చాట్ చేస్తున్నాడు వాహిని మౌనంగా బాల్కనీలోని కుర్చీలో కూర్చుంది ఆమె ఇష్టంగా కుండీలో పెంచిన జాజి మొక్క గ్రిల్ అంతా పాకింది తెల్లటి నక్షత్రాల జాజి పూలంతటా వ్యాపించి సువాసనలు వెదజల్లుతున్నాయి రెండు పూలు తెంపి తలలో తురుముకుంది బయట తలుపు మూసిన శబ్దమైంది ఆమె లేచి పడక గదిలోకి వెళ్ళింది స్వరూప్ ఉత్సాహంగా లోపలికి వచ్చాడు తన పక్కన పడుకున్న వాహినిని గాఢంగా చుంబించాడు గంట తర్వాత వాహిని తృప్తిగా నిద్రపోయింది స్వరూప్ పక్కకు తిరిగి ఫోన్లో మెసేజ్ చేస్తూనే ఉన్నాడు రెండున్నరకి బాత్రూమ్కి వెళ్ళటానికి లేచిన వాహిని అతని ఇంకా మెలకుగా ఉండటం చూసి ఆశ్చర్యపోయింది నిద్రపట్టడం లేదా మృదువుగా అడిగింది అవును పడకుంటా అస్పష్టంగా గొణిగి ఫోన్ని కింద దిండు కిందకి తూశాడు మర్నాడు వాహిని ఎప్పట్లో ఆరున్నరకి లేచింది పప్పు రుబ్బి గారెలు వండింది అల్లపచ్చడి చేసింది ఎనిమిదైనా స్వరూప్ లేవలేదు లేపితే తిడతాడో లేపకపోతే తిడతాడో ఆమెకు అర్థం కాలేదు కొద్దిగా తటాపటాయించి ఎనిమిదిన్నరకి లేపింది ఎనిమిదిన్నర అయింది మై గాడ్ స్వరూప్ చటుక్కుని లేచి బాత్రూంలోకి పరిగెత్తాడు పది సెకండ్ల తర్వాత వచ్చి దిండు కింది ఫోన్ తీసుకుని మళ్ళీ బాత్రూంలోకి వెళ్ళాడు ఇవాళేం తినను లేట్ అయిపోయింది డ్రెస్ చేసుకొచ్చి చెప్పాడు గారెలు చేశాను గొణిగింది ఓకే ఓకే రెండు తింటాను హడావిడిగా తిని వెళ్ళిపోయాడు వాహినికి అంత విచిత్రంగా ఉంది తన జీవితంలోని మొనాటని గురించి తను బాధపడిన రోజే ఈ మార్పులని జరగటం ఆమెకి నమ్మశక్యంగా లేదు ముఖ్యంగా స్వరూప్ తనని తాకి నెలలైంది అలాంటిది రాత్రి ఎంత అనురాగంగా ఉన్నాడు ఇదివరకట్లా మొక్కుబడిలా కాదు ఇష్టంగా ఉన్నాడు వాహినికి ఆనందంతో కన్నీళ్ళొచ్చాయి ఆ సాయంత్రం చాలా ఉత్సాహంగా పనులన్నీ పూర్తి చేసి స్వరూప్ వచ్చేలాగా స్నానం చేసి తెల్లటి కాటన్ చీర కట్టుకుంది స్తనజాజ మొగ్గలను వెతికి కోసి బెడ్రూమ్ వైపు ఉన్న మొగ్గులని వదిలేసింది పూలని మాలకట్టి తలలో పెట్టుకుని అద్దం ముందు కొద్ది నిమిషాలు అదనంగా నిలబడి తన ముఖాన్ని తృప్తిగా చూసుకుంది ఆరికి ఐదు నిమిషాల ముందే బెల్మోగింది వెళ్ళి తలుపు తీసింది డార్లింగ్ స్వరూపామని ఆమెని గట్టిగా పట్టుకుని చుంబించాడు ఎదురింటి తలుపు తీసే ఉంది అది గమనించి వాహిని సిగ్గుపడింది స్వరూప్ పడక గదిలోకి వెళ్ళి దుస్తులు మార్చుకుని వచ్చాడు మోహిని పేషెంట్స్ స్టోన్ అనే ఆఫ్ఘన్ మూవీ బాగుందట చూద్దాం స్వరూప్ హుషారుగా చెప్పాడు పెళ్లైన కొత్తల్లో స్వరూప్ వాహిని పేరుని మోహినిగా మార్చి పిలిచేవాడు మళ్లీ ఈ నెలకి భోజనం అవగానే ఇద్దరు యూట్యూబ్లో ఆ సినిమా చూశారు భర్తతో చూడటం వల్ల లేక కథ బాగుండటం వల్ల సినిమా వాహినికి బాగా నచ్చింది సరే నేను కొద్దిసేపు వార్తలు చూసొస్తాను నువ్వు వెళ్ళి పడుకో స్వరూపం ఆమె పూలని ఆగ్రాణించి చెంప మీద చుంబించి చెప్పాడు వాహిని బాల్కనీలోకి వెళ్లలేదు పడక గదిలోని మంచం మీద పడుకుంది సినిమాలోని భర్త గురించి రెండు నిమిషాలు ఆలోచించింది మూడో నిమిషంలో నిద్రపోయింది రాత్రి మీరు ఎప్పుడొచ్చి పడుకున్నారో గుర్తులేదు చాలా ముద్దు నిద్రపోయాను మన్నాడు సిగ్గుగా చెప్పింది మరేం పర్లేదు బుజ్జి మనకింకా చాలా రాత్రులున్నాయి స్వరూప్ కొంటిగా నవ్వాడు ఆ తర్వాత పది రోజులు వాహిని జీవితంలో ఫాస్ట్ ఫార్వర్డ్లో తిప్పినంత వేగంగా గడిచాయి స్వరూప్ ఆమె మీద అమితమైన ప్రేమ కురిపిస్తున్నాడు కానుకలు తెస్తున్నాడు సినిమాలు షికార్లు తిప్పుతున్నాడు ఆమె కూడా అతంత హుషారుగా మాట్లాడుతోంది యాక్టివ్గా ఉంటోంది చైతన్యమంతా తన ఇంట్లోనే ఉండటంతో ఆమెకి బాల్కనీలోకి వెళ్లే అవసరమే రాలేదు స్వరూప్ ప్రేమ ఉప్పెనలో వాహిని ఉక్కిరి ఆ రోజు ఉదయం వాహిని ముగ్గు వేయటానికి ఇంటి తలుపు తెరిచింది ఎదుటి ఫ్లాట్ తలుపు తీసే ఉంది నైటీలో ఉన్న ఎదురింటి అమ్మాయి గుమ్మానికి ఎదురుగా కూర్చుని పేపర్ చదువుకుంటోంది ఎదురింటి తలుపు చప్పుడు విని అటువైపు చూసిన ఆమె వాహినిని చూసి చిరునవ్వు నవ్వింది వాహిని కూడా నవ్వి ముగ్గు వేసి లోపలికి వెళ్ళిపోయింది ఆ ముప్పై ఏళ్ళ అంటే వాహినికి జాలి పెళ్ళయింది కానీ భర్త గల్ఫ్లో ఏదో దేశంలో ఉంటాడు అతని ఉద్యోగానికి ఫ్యామిలీ వీసా ఇవ్వరట ఆమె ఒక్కతే ఈ ఫ్లాట్లో ఉంటుంది ఇరవై నాలుగు గంటలు నైటీలోనే ఉంటుంది ఆ ఇంటి తలుపు పగలంతా తెరిచే ఉంటుంది వాహినితో స్నేహం చేయాలని ప్రయత్నించింది కానీ వాహినిది కొత్త వాళ్ళతో స్నేహం చేసే మనస్తత్వం కాదు ఈరోజు కొంచెం లేట్ అవుతుంది ఏడు గంటలకల్లా వచ్చేస్తా ఏదో కొరియా సినిమా బాగుందని చెప్పాడు ఫ్రెండ్ చూద్దాం ఆమె చెంప మీద చిటిక వేసి వెళ్ళాడు స్వరూప్ ఆ సాయంత్రం వంట పూర్తి చేసిన వాహిని స్వరూప్ ఇంకా రాకపోవడంతో బాల్కనీలోకి వెళ్ళి చూసింది పార్కింగ్లో అతని బైక్ కనిపించింది వచ్చేసారే అనుకుంటూ తలుపు తీసి లిఫ్ట్ వైపు చూసింది అది ఇంకా పైకి రాలేదు తలుపు మూస్తూ ఎదురింటి వైపు చూసి ఆశ్చర్యపోయింది ఆ ఇంటి తలుపు మూసి ఉంది దాని ముందు స్వరూప్ షూస్ వాహినికి తలుపు ఎలా వేసిందో గుర్తులేదు తడబడుతూ వెళ్లి సోఫాలో కూలబడింది భర్త దూరంగా ఉన్న ఆకలి చూపులు ఎదురింటమ్మాయి భార్య బోర్ కొట్టిన స్వరూప్ వీళ్ళిద్దరికీ ఎలా పరిచయమైంది అది ఎప్పుడు పడకగది దాకా వెళ్ళింది తను పిచ్చిదానిలా జీవితం మారిపోయింది అని సంతోషపడుతోంది తనకు చేసే ద్రోహానికి ప్రాయశ్చిత్తంగా స్వరూప్ తన మీద అధిక ప్రేమ కానుకలు కురిపిస్తున్నాడు అంతేకాని అతను తనని నిజంగా ప్రేమించటం లేదు ఎదిరింటమ్మాయి భర్త దగ్గరికి వెళ్ళిపోతే ఆ ప్రేమకి ఫుల్ స్టాప్ పడొచ్చు అది అపరాధ భావన నిజానికి అది ప్రేమ కాదు నష్టపరిహారం తన ప్రమేయం లేకుండానే తన జీవితంలో చైతన్యం ప్రవేశించింది కొన్నాళ్ళకి అది వెళ్ళిపోతుంది తన ప్రమేయం లేకుండానే వాహినికి దుఃఖం పొంగుకొచ్చింది బెల్ మోగింది కళ్ళు తుడుచుకుని లేచి తలుపు తెరిచింది హాయ్ డార్లింగ్ వచ్చేసా స్వరూప్ ఉత్సాహంగా అరుస్తూ ఆమె బుగ్గ మీద ముది పెట్టుకున్నాడు వాహిని వైపు చూసింది తలుపు తీసి ఉంది నైటీలోని అమ్మాయి చిరునవ్వుతో చూస్తోంది భగవాన్ నాకు ఆ స్తబ్దత రోజులే కావాలి ఈ కృత్రిమ ప్రేమని భరించలేను నటించలేను ఎదిరించలేను ఈ సంబంధం నాకు తెలిసని తెలిస్తే స్వరూప్ విచలవిడిగా ప్రవర్తించవచ్చు ఈ భయంతో ఉంటేనే నయం కానీ మరొకరిని తాగిన దేహాన్ని మరొకరిని ఇష్టపడిన హృదయాన్ని భరించలేను నాకు పరిష్కారం చూపించు ఆమె మౌనంగా దేవుణ్ణి వేడుకుంది